మార్కెట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జచ్చల్ల మండలంలోని కౌరంపేట గ్రామంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఢీకొన్న లారీ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. రోజుల పాటు శ్రీ సద్గురు మలయాళ స్వామి లలితాంబిక తపోవన షాడశ వార్షికోత్సవాలు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా శనివారం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో గతంలో కంటే అన్ని సౌకర్యాలు దాదాపు మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకిషన్ తదితరులు పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధితో రెండు కిడ్నీలు ఖరాబ్ అయినట్లు డయాలసిస్ చేయాలంటే అనేక రకాల అవస్థలు వచ్చేటివి. చాలా వరకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చి కూడా చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పేద వర్గాల వాళ్లకు ఒక అదృష్టం. మేము గత సంవత్సరం మహబూబ్నగర్లో పర్యటిస్తున్నప్పుడు చాలామంది మాకు హై ఎక్విప్మెంట్తో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ కావాలి, మహబూబ్నగర్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, హైదరాబాద్ వాళ్ళకి చాలా ఖరీదైనటువంటి వైద్యం ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఏం చేసినా ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఎన్నో పథకాలు తెలంగాణ పథకాలలో ఆదర్శంగా తీసుకొని దేశంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ కిట్ కావచ్చు, క్యాన్సర్ పేషెంట్లకు ఇంక్యుబేటరీ యూనిట్ కావచ్చు, ఇంకా రకరకాల మనిషికి అన్నిటికన్నా విలువైనది ప్రాణం. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారు, కానీ బీద వాళ్ళు మేము చేయించుకోలేము, బతికిన రోజులు బతుకుతాం అని చెప్పి చనిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈరోజు డయాలసిస్ సెంటర్ అనేది దేశంలో ఎక్కడ కూడా లేదు. ఈ విధానం ఒక్కసారి యూజ్ చేసిన డయాలైజర్ కావచ్చు, బ్లడ్ ట్యూబింగ్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఫిల్టర్స్ కావచ్చు, ఇవన్నీ ఒక మనిషి చేసిన తర్వాత 10 సార్లు మళ్ళీ వాడేటివి అవన్నీ. దాని మూలాన ఆ రక్తంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఇంకో వ్యక్తికి ఇన్ఫెక్ట్ అయ్యేది, కిడ్నీ జబ్బు బదులు ఇంకా అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉండేవి, ఇన్ఫెక్షన్ చనిపోయిన సంఘటన ఉండేవి. కానీ ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్కసారి యూజ్ చేసినాక డిస్పోజబుల్ ఇంజెక్షన్ మాదిరిగా ఇంజెక్షన్ ఇచ్చి డిస్పోజబుల్ ఇంజెక్షన్ అయితే పడేస్తారో అదేవిధంగా సింగిల్ యూనిట్ ఒక వ్యక్తికి ఒకేసారి బ్లడ్ ట్యూబింగ్స్ కానీ డయాలైజర్ కానీ ఫిల్టర్ కానీ ఇంకా వాళ్ళకు వాడే ప్రతి వస్తువును ఒకసారి వాడి పడేసే విధంగా ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఫారిన్లో ఎట్లయితే చేస్తారో ఫారిన్ కంట్రీస్లో చేసే విధంగా ఈరోజు మహబూబ్నగర్లో 6 యూనిట్స్ ఇప్పుడు ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి మా డాక్టర్ గారికి, రామకిషన్ గారికి, డైరెక్టర్ గారు కూడా శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నాం, దీన్ని హృదయపడగల డయాలసిస్ సెంటర్గా మార్చుకోవాలి. వెంటనే ప్రతిపాదన పంపినట్లయితే తొందరగా మేము షాంపింగ్ చేస్తాం. ఈ చుట్టుముట్టు జిల్లాల వాళ్ళు కూడా, ఒక మహబూబ్నగర్ జిల్లా వాళ్ళే కాదు, చుట్టుముట్టు జిల్లా వాళ్ళు కూడా మహబూబ్నగర్లో మెరుగైనటువంటి వైద్యం అందిస్తారు. హైదరాబాద్లో నిమ్స్లో ఎట్లయితే ఉందో నిమ్స్ తరహా మహబూబ్నగర్ హాస్పిటల్ అదేవిధంగా ఉందనే రీతిలో ఇక్కడ కూడా చేసేటట్లు సెంటర్ ఏర్పాటు చేస్తాం. అతి వేగంగా మెడికల్ కళాశాల కూడా ఎక్కడ ఆగకుండా వాళ్ళకి ఎన్ని రకాల సౌకర్యాలు కలిగిస్తూ ఒక చిన్న బిల్లు అయినా కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ బిల్లు ఇచ్చి అప్ టు డేట్గా వాళ్ళకి సహకరిస్తున్నందుకు వాళ్ళు ఇమ్మీడియట్గా కంప్లీట్ అవుతుంది.
మళ్ళీ తొందరలోనే అక్కడ ఇంకొక యూనిట్ పెద్ద హాస్పిటల్ కూడా కట్టాలని చెప్పి ప్రతిపాదన, అక్కడిని ఇంకో పెద్ద హాస్పిటల్ కట్టాలని ప్రతిపాదన కూడా మేము పెడతా ఉన్నాం. ఖచ్చితంగా అక్కడ కూడా ఒక పెద్ద హాస్పిటల్ కడతాం, దీన్ని జనరల్ హాస్పిటల్ చేస్తాం, ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అన్ని రకాల జబ్బులకు మహబూబ్నగర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడనే వైద్యం అందేటట్టు చేయడమే మా లక్ష్యం. ఒకవేళ ఎవరైనా వేరే దగ్గర ప్రైవేట్ హాస్పిటల్ చేంజ్ చేసుకుని వైద్యం చేస్తే కూడా వాళ్ళకు కూడా మేము డబ్బులు ఇప్పిస్తున్నాం. మీరు చూస్తూ ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ నిన్ననే 85 మందికి ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఎల్ఓసీలు అడ్వాన్స్గా కేర్ హాస్పిటల్లు రకరకాల హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పెరిగేటువంటి వైద్యం లేదు, ఇంకెక్కడ చేయించుకుంటే కూడా అక్కడ డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతి ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు. కేసీఆర్ గారు మరి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసినందుకే ఇలాంటి గొప్ప గొప్ప పథకాలు వస్తూ ఉన్నాయి. మరి మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ నుంచి కొంత షిఫ్ట్ కొంత భాగం షిఫ్ట్ అయింది, అక్కడ స్టూడెంట్స్ అక్కడ నుంచి వస్తూ ఉన్నారు. అదే ప్రాంతంలో కూడా డెంటల్ కాలేజీ హాస్పిటల్ అవన్నీ పెట్టే ప్రతిపాదన కూడా మేము సిద్ధం చేస్తున్నాం. భవిష్యత్తులో ఈ మహబూబ్నగర్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దుదాం. మహబూబ్నగర్లో ఉన్నటువంటి పౌరులు గతంలో బాధపడేది, పని దొరకదు, ఇక్కడ బాలమూరు అంటే ఒక లేబర్గా చూస్తారు, మహబూబ్నగర్లో అనేక రకాల అవస్థలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఖచ్చితంగా మంచి మెడికల్ హబ్ లాగా దీన్ని తయారు చేస్తాం. అవసరం అనుకుంటే హైదరాబాద్ నుంచి వచ్చేటట్లు చేసే లక్ష్యం, కొన్ని జబ్బులకు ఇక్కడనే వెళ్ళాలా అనేటువంటి పరిస్థితి ఇచ్చే ఆలోచన కూడా ఖచ్చితంగా చేస్తామని. ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకు 2 రోజుల పాటు శ్రీ సద్గురు మలయాళ స్వామి లలితాంబిక తపోవన షాడోష వార్షికోత్సవం మరియు శ్రీ రామేశ్వరానందగిరి స్వాముల వారి 90వ జయంతి ఉత్సవ వేడుకలు శ్రీ లలితాంబిక అపోహ పీఠాధిపతుల నేతృత్వంలో నిర్వహించబడను. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల ఆశీస్సులను అమ్మవారి కృపాకటాక్షంలో తీసుకోగలరని అన్నారు. శ్రీ లలితాంబిక తపోవనం గొల్లపల్లి నందలి శ్రీ అసంగానంద ఓరియంటల్ హై స్కూల్, ఇది ఉచితంగా వసతులు భోజన వసతి ఉన్నటువంటి విద్యాలయము. దాదాపు 100 మంది విద్యార్థులతోటి తెలంగాణ ప్రభుత్వంతో గుర్తింపు పొంది ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వబడుతోంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ ప్రతినిత్యము భగవద్గీతా పారాయణము, కఠోపనిషత్తు మరియు లలితా సహస్రనామ పారాయణ ఈ పిల్లలకి నేర్పించబడుతోంది. వీళ్ళకి ఉత్తమ సంస్కారము విలువలతో కూడినటువంటి విద్య అందించడానికి తపోవనం నుంచి చేసేటువంటి ప్రయత్నం ఇది. వీరందరికీ కూడా వసతి భోజనము మరియు పుస్తకాలు వస్త్రములు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అంతేకాకుండా 90వ జయంతి స్వాముల వారి యొక్క రామేశ్వరానందగిరి స్వాముల వారి యొక్క 90వ జయంతి సందర్భంగా 12 ఫిబ్రవరి నాడు 90 మంది స్త్రీలకు వస్త్రదానం జరగబోతోంది. ఇది పాల్గొని అందరూ ధరించగలరు. వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలంలో 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా సడక్ సురక్ష జీవన్ రక్ష అనే నినాదంతో ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహిస్తున్న సదస్సును శనివారం వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో గల కృష్ణవేణి పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో పెబ్బేర్ మోటార్ వాహన తనిఖీ అధికారి సతీష్, ఎస్ఐ విజయ్ కుమార్, పెబ్బేర్ ఎంఈఓ జయరాములు ముఖ్య ఆహ్వానితులుగా ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల ఉన్నత తరగతి విద్యార్థులకు రోడ్డు రవాణా వ్యవస్థలో ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, రహదారిపై ప్రయాణించినప్పుడు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా మత్తు పదార్థాలు సేవించకుండా వాహనాలు నడపాలని, 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి వాహనాలు నడపాలని, ఇతర వాహనాలు సీట్ బెల్ట్ ధరించి వాహనం నడపాలని వారు తగు జాగ్రత్తలు విద్యార్థులకు చెప్పారు. ఈ జాగ్రత్తలను మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు వివరించి వారిలో కూడా వీటిపై అవగాహన తేవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి అందరికి మీ స్కూల్ స్థాయి నుండి ఇక్కడ నుండే మీకు మార్పు వస్తే మీరు ఇంకొకరిని అవేర్నెస్ చేస్తారు, మీ ఊర్లలో గ్రామాల్లో కానీ మీ తల్లిదండ్రులకు కానీ చెప్తారు. చెప్పడం వల్ల మీలోనే మార్పు రావాలి. ఈ స్కూల్ స్టేజ్ నుంచే మీరు రహదారి భద్రత మీద మీకు అవగాహన ఉంటే సమాజంలో మీరు, మన ఎంబీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు, అందరి రూల్స్ గురించి చెప్పారు, మీరు మీ రోల్ ఏంటి అనేది కూడా క్లారిటీ మంచిగా చెప్పారు. కాబట్టి మనం ఏం చేయాలంటే రహదారి దీని గురించి తెలుసుకొని మీ తల్లిదండ్రులకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పడం మూలంగా ఒక మార్పు అనేది వస్తుంది. ఇప్పుడు మనం మన దేశంలో కాదు, దేశం కూడా కష్టపడుతుంది. కాబట్టి ఇప్పటి నుండి ఏ రూల్స్ మీకు దీని గురించి ఒక కొన్ని చెప్తాను.
జడ్చల్ల మండలంలోని కౌరంపేట గ్రామంలో శనివారం సందర్భంగా నిర్వహించిన సంతలో ఒక వ్యక్తి కొనుగోలు చేసి రోడ్డు దాటుతుండగా విఆర్ఎల్ లోగోస్టిక్స్ లిమిటెడ్కి చెందిన కర్ణాటక రిజిస్ట్రేషన్ లారీ గుద్దడంతో ఆ వ్యక్తి కాలు అక్కడికక్కడే నుజ్జునుజ్జయింది. పోలీసులు అక్కడికి చేరి ఆ వ్యక్తిని జడ్చల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొద్ది రోజులుగా నేషనల్ హైవే 44 మీద తారు రోడ్డు కొత్తగా వేసే మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయి. అలాగే రోడ్డు అండర్ గ్రౌండ్ మార్గం కోసం తవ్వుతున్నారు. ప్రతి శనివారం పశువుల సంత మరియు కూరగాయల సంత జరుగుతుంది. కాబట్టి జనాలు వేలాదిగా తరలివస్తారు. ఇక్కడ ఏమాత్రం పోలీస్ వాళ్ళ పర్యవేక్షణ కూడా కొనసాగదు. నేషనల్ హైవే రోడ్డుపైన తారు రోడ్డు వేయడం కోసం రోడ్డు మొత్తాన్ని కౌరంపేట దగ్గర నుంచి జడ్చల్ల శివారు దాటేదాకా వన్ వే చేశారు. ఈ ప్రమాదానికి పూర్తిగా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం నేషనల్ హైవే సిబ్బందికి, రోడ్ల గుత్తేదారుకు మాత్రమే ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. 30వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని తెలిపారు. ముఖ్యంగా కారులో వెళ్లే ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించాలని ఆయన అన్నారు. పోలీసులు ఈ ర్యాలీని పట్టణంలోని పలు పురవీధుల గుండా నిర్వహించారు. సంవత్సరము జరిగేటటువంటి రోడ్డు భద్రతా వారోత్సవాలు భాగంగా ఈ సంవత్సరం కూడా మనం 30వ రోడ్డు భద్రతా వారోత్సవం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ నెల 4వ తారీఖు నుంచి ట్రాన్స్పోర్ట్ శాఖ మరియు పోలీస్ శాఖ కలిసి ఆధ్వర్యంలో మరి రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రజలను హెల్మెట్ ధరించే విషయంలో కొంచెం చైతన్యవంతులు చేయాలనే ఉద్దేశంతో పోలీస్ హెడ్ క్వార్టర్ గ్రౌండ్స్ నుంచి ఒక బైక్ ర్యాలీని స్టార్ట్ చేసి మరి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీస్ శాఖ ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా నేను ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు చూస్తున్నటువంటి యాక్సిడెంట్ అన్నిటికీ కూడా కేవలము సీట్ బెల్ట్ లేకపోవడం వల్ల లేదా ఈ హెల్మెట్ లేకపోవడం వల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తమ వ్యక్తిగత బాధ్యతగా మరి భావించి అందరూ కూడా హెల్మెట్లు సీట్ బెల్ట్లు ధరించాలని చెప్పి ప్రమాదం నుంచి తమకు తాము రక్షించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శాషాబ్గుట్ట దర్గా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్గాకు సంబంధించిన మైనారిటీ సోదరులు ప్రజలకు కావాల్సిన మెడికల్ క్యాంప్ అందుబాటులో ఉంచారు. నేషనల్ యునానీ డే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాంపుకు యునానీ మెడికల్ ఆయుష్ డాక్టర్స్ అందరికీ, వారికి అందరు కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయుర్వేదము, యునాని, హోమియోపతి అనేటివి భారతదేశ సంపద. ఇది కొన్ని వేల సంవత్సరాలు మనిషి బతికిచ్చినటువంటివి. అప్పుడు ఆపరేషన్స్ లేవు, ఏది లేవు. ఈ మందులతోనే ఒక్కొక్కరు 100-150 సంవత్సరాలు బతికిన చరిత్ర కూడా ఉంది, ఆరోగ్యంగా బతికిన చరిత్ర ఉంది. కనుక ఈరోజు యునాని డే సందర్భంగా మరి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు ప్రివెన్షన్ గురించి కూడా యునాని హోమియోపతి డాక్టర్స్ చెప్పడం జరుగుతూ ఉంది. జబ్బు వచ్చిన తర్వాత మరి యునాని మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా వచ్చేటువంటి కృత్రిమంగా దొరికేటువంటి చెట్ల మందులు లేకపోతే ఆకులు గింజలతో తయారు చేసినటువంటి మెడిసిన్స్ ఇవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జడ్చల్ల మండలంలోని కౌరంపేట గ్రామంలో ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఢీకొన్న లారీ. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా డయాలసిస్ సెంటర్ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇవాళ్టి వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.